Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైలెంట్ గా చంద్రబాబుకు పవన్ ఎర్త్. ఏపీ రాజకీయాలలో జనసేన దూకుడు చేస్తోంది. వారాహి యాత్ర ఇచ్చిన ఊపుతో పాటు బీజేపీ కేంద్ర నాయకత్వం పిలిచి పెద్దపీట వేసిన తరువాత వచ్చిన హుషార్ అన్నీ కలిసి జనసేనలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఏపీలో పొత్తులు ఎవరితో ఎవరికి కుదురుతాయో తెలియడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో 2024లో ఏర్పడబోయేది ఎన్డీఏ సర్కారని స్పష్టం చేశారు. మరోవైపు చూస్తే టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు సాగాలని, వైసీపీ వ్యతిరేక ఓటును చేలకుండా చేయాలని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అయితే వారాహి యాత్ర తరువాత పవన్ ఆలోచనలు మారాయా అన్నదే చర్చకొస్తోంది. పొత్తులు కుదిరినా లేకపోయినా తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను ఆయా కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించేస్తూ పవన్ జోరు చేస్తున్నారు. అలా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిఠాపురం, కోవూరు తదితర సీట్లలో అభ్యర్థులను ప్రకటించేశారు. ఇప్పుడు ఆయన రాయలసీమకు ముఖ్య కేంద్రంగా ఉన్న తిరుపతికి క్యాండిడేట్ని డిక్లేర్ చేసి పారేశారు. తిరుపతికి పసుపులేటి హరిప్రసాద్ని ఇన్ఛార్జిగా జనసేన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. హరిప్రసాద్ జనసేనలో కీలక నేత. దాంతో ఆయనకు టికెట్ ఇవ్వాలనుకోవడం ఖచ్చితంగా పవన్ తీసుకున్న నిర్ణయం. ఇదిలా ఉంటే తిరుపతి నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణ అల్లుడితో పాటు మరికొందరు ట్రై చేస్తున్నారు. ఈ టైంలో సడన్గా జనసేన తన క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో టీడీపీలో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికలలో పొత్తులు కుదిరినా పవన్ ఇన్ఛార్జీలుగా నియమించిన వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారని అంటున్నారు. అలా తిరుపతి సీటు టీడీపీ వదులుకోవాల్సిందే అని అంటున్నారు. తిరుపతి సీటుని జనసేనకి ఇస్తే టీడీపీ సహకరిస్తుందా అన్నది మరో చర్చగా ఉంది. అలా కాదని పొత్తు లేదు అని ఊరుకుంటే జనసేన వల్ల వైసీపీ విజయం పక్కా అని అంటున్నారు. గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేవలం 750 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇక్కడ జనసేనకు 12,000 దాకా ఓట్లు వచ్చాయి. దాంతో జనసేనతో పొత్తు కాదనుకోలేని స్థితిలో టీడీపీ ఉందని అంటున్నారు. దాంతో జనసేన అయితే తన అభ్యర్థులను వరుసగా ప్రకటించుకుని పోతోందని అంటున్నారు. ముందు పొత్తు, ఆ తర్వాత సీట్ల బేరమని టీడీపీ భావిస్తూ ఉంటే తమకు కావలసిన సీట్లలో జనసేన అభ్యర్థులను ప్రకటించేస్తూ పొత్తులు కుదిరితే గరిష్టంగా పెద్ద నెంబర్తోనే రావాలని అనుకుంటోంది. సో ఇవన్నీ చూసినప్పుడు జనసేన సైలెంట్గా టీడీపీకి ఎర్త్ పెట్టేస్తోందా అన్న సందేహం అయితే వస్తోందని అంటున్నారు.